బీమా మిత్రల సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించాలి బీమా మిత్రల సమస్యలు పరిష్కరించాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ ఈ రోజు మేము ఏం చేయాలండి నేను ఉన్నాను నేను విన్నాను నేను వస్తాను అని చెప్పి అన్నారని మీరు విన్నారు అని చెప్పేసి మా ఆవిదన్నంతా మీకు చెప్పుకోకుండానే మా కోరికలు తీరుస్తారు అనుకున్నాము కనీసం మేము సరిగా ఏమీ అడగట్లేదు మా గౌరవ వేతనం ఇవ్వమంటున్నాము మాకు ఉపాధి కల్పించమంటున్నాము దీన్ని కూడా మీరు మమ్మల్ని కించపరిచినట్టుగా పక్కన పెట్టేసి వెల్ఫేర్లకి వాలంటరీ వ్యవస్థకి కలపొద్దండి మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకోండి మాట నిలబెట్టుకొని ఇంతమంది అక్కచెల్లెళ్ళని రోడ్డు మీద పెట్టకుండా మాకు కూడా అన్నన్నాడు అనే భరోసా కల్పించండి మేము ఎప్పటికీ వైఎస్ఆర్ బీమా కింద పనిచేసిన వాళ్ళలాగా మేము గుర్తుంచుకుంటాము మాకు మీ ప్రభుత్వంలోనే న్యాయం జరగాలని మిమ్మల్ని వేడుకుంటున్నామండి ना पेर वेदवर्ति नैन गत पद संवसाल बीमा मित्रा मंडला मेमिद्र चमी मे मंडल समैक्य द्वारा जिला समैक जरिए जिला काल सेंटर वर्क मेम चलने व्यक्ति की ईद गत मट्टी सीएम जगन गारा दी पद वेसर आ पद वेल इच्छारे सचिवालय वाले अपजेपार गत प्रभुत् बीमा मित्री కొత్త వాళ్ళని తీసుకున్నారు కానీ ఉన్న వాళ్ళని తీసేయడం అనేది అయితే జరగలేదండి ఏ ప్రభుత్వం అలా చేయలేదు కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఉన్న బీమా మిత్ర వ్యవస్థను ఎందుకు తీయాలని ఆలోచన చేస్తుంది అన్నది నేను గవర్నమెంట్ని అడుగుతున్నాను ఉన్న వాళ్ళనే ఉపయోగించుకోండి మా ద్వారానే మేము ఇన్సూరెన్స్ వరకు మేమే చేస్తాము మా ద్వారానే మీరు చేయించుకోండి అంతేగాని ఇప్పుడు ప్రభుత్వాలు మారినా కానీ బీమా మిత్రాలు అయితే మారలేదండి వర్క్ కూడా మేమే బీమా మిత్రాలమే మా వర్క్ మేమే చేస్తామని గవర్నమెంట్ ని అడుగుతున్నాము నా పేరు లక్ష్మి అండి ఇప్పుడు ఈ బీమా మిత్ర వ్యవస్థ అనేది రోడ్ మీద పడేసిన సీఎం గారు రోడ్ మీద పడేసేసారు ఎందుకంటే 1350 కుటుంబాలు రోడ్ మీద పడేసేసారు గత ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వమైనా మా చేత వర్క్ చేపించుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మేము వర్క్ మాకనేది ఇవ్వకోకుండా వాలంటీర్లకి వెల్ఫేర్ అసిస్టెంట్లకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ మేము వర్క్ చేయలేదా వర్క్లో పరపాట్లు ఏమైనా చేసామా మా ద్వారా ఇంత ఇంత సేవ చేయించుకొని లాస్ట్ టైంలో మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడటం ఎంతవరకు కరెక్ట్ మాకు ఇంతవరకు ఒక శాలరీ బేసిక్ లేకపోయినా కూడా ఇన్సెంటివ్తో మా ఫ్యామిలీని మా ఫ్యామిలీకి చెప్పుకొని ఇన్సెంటివ్తో మేము ఇంతవరకు జాబులు చేయడం జరిగింది మాకు సీఎం గారు 2019లో హామీ ఇచ్చారు అమ్మ ప్రతి ఒక్క అక్క చెల్లిని నేను ఆదుకుంటాను ప్రతి ఒక్క అక్క చెల్లికి నేనున్నాను వెనకాలన్నారు ఈరోజు ఆ అన్న ఎక్కడికి వెళ్ళాడు మరి మేమందరం రోడ్డు మీద పడి ఇలా తిరుగుతున్నాం అన్నకు తెలియట్లేదా మీ అక్క చెల్లెలందరూ నేను మీరందరూ గెలిపించుకున్నారు నేను మీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పారు న్యాయం మేము ఉన్నాను మీకు ఉన్నారు ఆ న్యాయం ఎక్కడికి వెళ్ళింది మేము ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగ భద్రత లేకుండా రోడ్డు మీద పడి ఈరోజు తిరుగు అనాథులకు తిరుగుతున్నాం వాలంటీర్లకి వెల్ఫేర్ అసిస్టెంట్లకి మా జాబ్ వాళ్ళకి ఇచ్చి మా నోటి కాడ కూడి తీసేసి వాళ్ళకు కూడి ఇచ్చేదండి సార్ ఒకసారి ఆలోచించండి అక్క చెల్లెలకి నేనున్నాను మీకు నేను తోడుంటానని చెప్పేసి మాకే తోడు లేకుండా ఇలా రోడ్డు నడు రోడ్డు మీద నుంచో పెట్టేశారు మేమనేది ఇంతవరకు మేము జాబ్ చేసి ఇంత ఇప్పుడు మాకన్న వయసులో క్వాలిఫికేషన్ లేదు ఇంటర్ టెండర్ మీద జాబ్స్ ఇచ్చారు క్వాలిఫికేషన్ లేదు డిగ్రీలు అంటే మాకు ఇప్పుడు రావు అందరూ 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు మాకన్న ఇప్పుడు వెళ్ళి ఏ జాబ్ చేస్తారు సార్ మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మేము కూడా మీ ఫ్యామిలీలో వాళ్ళమే ఇలా ఫ్యామిలీని అన్యాయం చేయడం కరెక్ట్ కాదు సార్ ఒకసారి ఆలోచించి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి 3000 గౌరవ వేతనం ఇస్తామన్నారు ఆ 3000 కూడా మాకు ఇప్పించండి ఎందుకంటే ప్రతి ఒక్క అక్క